కడప జిల్లా వొంటిమిట్టలో హిందూ మత ధర్మ ప్రచారం జరిగింది. సమరసత సేవా సమితి ఫౌండేషన్ సబ్ డివిజన్ ప్రచారక్ అట్లూరు కృష్ణయ్య మాట్లాడుతూ, హిందువులారా, మత ప్రచారకుల మాటలు నమ్మకండి. వొంటిమిట్ట, సిద్ధవటం, అట్లూరు మూడు మండలాల్లో హిందూ మత ప్రచారం నిర్వహిస్తామన్నారు. రెండు రోజుల నుండి వొంటిమిట్టలో ప్రచారం నిర్వహిస్తున్నామని, ఇంటింటా ప్రచారం చేస్తున్నామని, అందుకనే ఈరోజు హిందూ మత ధర్మ ప్రచారం ప్రతి ఇంటికి సమరసత సేవా ఫౌండేషన్ ద్వారా అభిమాని మతాన్ని పాటించమని అన్నారు. ప్రతి గ్రామంలో హిందువులు ఐక్యమత్యంగా ఉండి అన్ని భక్తులను రానివ్వకండి అని అన్నారు. మత మార్పిడి కోసం మత ప్రచారకులు తిరుగుతుంటారు, హిందువులారా అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సమరసత సేవా మండల కన్వీనర్ గోపాల్ రెడ్డి, హరికృష్ణ పాల్గొన్నారు. నా పేరు అట్లూరు కృష్ణయ్య. ఉంటిమిట్ట, సిద్ధవటం, అట్లూరు మూడు మండలాల ధర్మ ప్రచారకులు ఈరోజు ఒంటిమిట్ట మండలం, ఒంటిమిట్ట మండల కేంద్రంలో ఇంటింటి ధర్మ ప్రచార కార్యక్రమము గత రెండు రోజుల నుండి చేస్తున్నాము. మన హిందూ ధర్మం రక్షణ కొరకు, మన హిందువులలో చైతన్యం కొరకు ఈ యొక్క ఇంటింటి ధర్మ ప్రచార కార్యక్రమము సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము. ప్రాంత పెద్దల సూచన మేరకు ఈ యొక్క మన హిందూ ధర్మము గురించి తెలియపరచుట కొరకు ఈ యొక్క కార్యక్రమం ఇంటింటి ధర్మ ప్రచారం ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తికి మన హిందూ ధర్మం గురించి తెలియపరిచేదానికి ఈ యొక్క కార్యక్రమము సమరసత సేవా ఫౌండేషన్ నిర్వహిస్తుంది. అలాగే గ్రామాలలో, పల్లెల్లో, ప్రతి ఒక్క గ్రామంలో, ప్రతి ఒక్క పల్లెల్లో ఈ యొక్క మన హిందూ ధర్మంలోనే ఈ యొక్క విశిష్టత గురించి తెలియపరిచేదానికి ఈ యొక్క కార్యక్రమం చేస్తుంది. అలాగే మన హిందువులు మత మార్పిడి జరగకుండా గ్రామాలలో ఈ యొక్క కార్యక్రమము ఈ సమరసత సేవా ఫౌండేషన్ నిర్వహిస్తుంది. ఎవరు కూడా మన హిందూ ధర్మంలోనే, మన హిందూ ధర్మం గురించి, మన హిందూ ధర్మము యొక్క దేవీ దేవతలను కొలుచుకుంటూ ఉండాలని, మన యొక్క హిందూ ధర్మం నుంచి ఎవరు కూడా మత ప్రచారకులు వచ్చినా కూడా వాళ్ళను గ్రామాల నుంచి వెళ్ళగొట్టాలని, ఈ యొక్క కార్యక్రమము అందరూ కూడా హిందూ ధర్మంలోనే కొనసాగాలని, మత ప్రచారము మత మార్పిడి జరగకుండా ఈ యొక్క మండల కేంద్రంలో కార్యకర్తలు కూడా అందరూ కూడా సహకరించి ఈ యొక్క ఇంటింటి ధర్మ ప్రచారము జయప్రదం చేయాల్సిందిగా ప్రజలందరికీ మనవి చేస్తున్నాము. ఈ సమరసత సేవా